హలో అండి, నేను మీ విషయం మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఓవర్ ఎక్కువ ఓవర్ చేసి ఏమవుతుంది? కింద పడుతుంది. అట్లా హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇప్పుడు 28 ఇయర్స్ మన మనోనికి 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలు మనోడు డెంటల్ క్లినిక్ పోయిండు. సో అదేదో స్మైల్ సర్జరీ చేయించుకుంటాను. పెళ్ళి ఉంది, మనోనికి పెళ్ళి ఉంది. ఇది 16 ఫిబ్రవరి జరిగింది. పెళ్ళి ఉందనేసి డెంటల్ క్లినిక్ పోయి అడిగి పోయి స్మైల్ ఏదో సర్జరీ చేయించుకుందామని పోయిండు. అడిగి పోయిన తర్వాత ఆ డెంటల్ క్లినిక్ వాళ్ళు చేసిన ఒక తప్పిదం వల్ల ఓవర్ డోస్, అనెస్థీషియా తెలుసు కదా, అనెస్థీషియా ఇస్తారు చేసేటప్పుడు, అట్లా ఓవర్ డోస్ అవ్వడం వల్ల మనోడు ఆడికాడికి చనిపోయింది. ఇట్లా మనం ఏదో ఆర్టిఫిషియల్గా ఏదో రెడీ చేసుకుంటాం, పోయి ఎట్లా తయారవుదాం అట్లా తయారవుదాం అనేసి పోయి అతి ఆశతోనే అక్కడికి పోయి తర్వాత మనం తప్పు కూడా కాదాడు. మనోడు ఏదో అవుదామని చూసిండు, కానీ అక్కడ హాస్పిటల్ వాళ్ళు కూడా తప్పు. హాస్పిటల్ వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త కొత్తగా క్రియేట్ చేశారు. సో మనం కూడా బాగుండాలనేసి వాళ్ళు పోతుంటారు. హాస్పిటల్ వాళ్ళు ఇటు తప్పు చేశారు, ఇటు మనోడు అతి ఆశపోయి మనోడు తప్పు చేసిండు. వీళ్ళిద్దరు తప్పు వల్ల జరిగింది, మనోడు చనిపోయాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఇటువంటి ఏదైనా చేసుకునేటప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోండి. హాస్పిటల్ వాళ్ళు కూడా, డెంటల్ వాళ్ళు కానీ, ఐ సర్జరీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఎందుకంటే చాలామంది ఆశతో వస్తారు. ఎంతోమంది వాళ్ళ జీవితాలు బాగుపడాలని, వాళ్ళు ఇంకా అందంగా కనబడాలని, వాళ్ళకి మంచి చూపు రావాలని, వాళ్ళకి మంచి స్మైల్ రావాలని, మంచి పళ్ళు రావాలని ఎంతోమంది ఎంతో కష్టపడి ఎన్నో పైసలు కూడబెట్టుకుని మరీ వస్తుంటారు. వాళ్ళందరికీ మీరు హెల్ప్ అవ్వాలి. కానీ ఇట్లా ఒక మనిషిని మీరు ఒక యాక్సిడెంటల్గా చంపేస్తే అట్లా తప్పదు. కాబట్టి చాలామంది ఎవరు చేసినా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు మీకే లాస్. అది ఇప్పుడు ఆ డెంటల్ క్లినిక్ మూతపడిపోతుంది, పోలీసులు వస్తారు, మూతపడేస్తారు, మళ్ళీ క్లోజ్ అయితే మళ్ళీ ఒక 2 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. అంతే ఉంటుంది. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరం మీకు వేస్టే కదా. కాబట్టి అదేదో ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇదంతా కాదు కదా. ఒక మనిషి ప్రాణం అనేది అందరికీ తెలిసింది. ఒక మనిషి ప్రాణం అది మీ ఇంట్లో అమ్మో నాన్నో చెల్లి అక్కో తమ్ముడు అయితే. కాబట్టి ఎవరైనా కానీ అందరు జాగ్రత్తలు తీసుకోండి. ఇటు డెంటల్ వాళ్ళు కానీ, ఇటు లేకపోతే ఎవరైనా ట్రీట్మెంట్కి పోయే వాళ్ళు కానీ, ఇద్దరు జాగ్రత్తలు తీసుకోండి, ప్రికాషన్స్ తీసుకోండి. అక్కడ ఏదుందో కరెక్ట్ కనుక్కొని అప్పుడు అక్కడికి పోయి చేయించుకోండి. సో ఇదే ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా. అందరు జాగ్రత్తగా ఉండండి. మీ మా బీసీ మీడియా నుంచి కోరుకునేది ఏంటంటే అందరు జాగ్రత్తగా ఉండండి. ఏది చేసినా ఒక ప్రొసీజర్ పాటించండి. అక్కడికి పోయి ఏంది ప్రతిదీ కనుక్కోండి. మీరు పైసలు ఇస్తున్నప్పుడు మీరు కనుక్కోండి. ఏ చిన్న తప్పున అడగండి, అడిగితే అది మీకే మంచిది. సో లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. దీని విషయం చైతన్య పంపి, బీసీ మీడియా.